మాది గోదావరి సినిటో, సరికొత్త నిర్మాణ సంస్థ, రాజమండ్రి నుంచి ప్రారంభోత్సవం జరిగింది. దానికి నేను అంటే కలపటకు శ్రీ లక్ష్మీప్రసాద్, అలాగే డాక్టర్ కంటే వీరన్ చౌదరి గారు, అలాగే మన లంకపల్లి శ్రీనివాసరావు గారు, మేము ముగ్గురం కూడా నిర్మాతలుగా ఉండటం జరిగింది. మా మొదటి ప్రయత్నం మిక్చర్ పొట్లం. ఇది చాలా తక్కువ సమయంలో ఈ యొక్క కథని మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము కూడా ఈ యొక్క సినిమా నిర్మాణానికి, నిర్మాణ రంగానికి మేము చాలా కొత్త. అయినా కూడా మా దగ్గరికి వచ్చి ఈ యొక్క సినిమా స్టోరీని మా దర్శకులు ఎంవి సతీష్ కుమార్ గారు చెప్పటం, అలాగే ఆ సినిమాకి మాధవపేద సురేష్ గారితో సంగీతం మేము చేయించుకోవాలనుకోవటం, అలాగే ఈ మధ్యకాలంలో మేము ఆడియో రిలీజ్ చేయడం, ఆ ఆడియో కూడా చాలా చక్కగా మంచి రెస్పాన్స్ రావటం. ఎందుకంటే ప్రతి పాట కూడా, ఎందుకంటే చాలా సినిమాలు 6 పాటలు ఉంటే 2 పాటలు హిట్ అవుతాయి, లేదా 3 పాటలు హిట్ అవుతాయి జనరల్గా. కానీ మాధవపేద సురేష్ గారు మెలోడీ ఏదైతే ఉందో, ఆ మెలోడీ వల్ల ప్రతి పాట ఈరోజు అందరి నోళ్ళలో నాటం, అలాగే దానికి బాలు గారి వాయిస్ తోడవటం, సునీత్ గారు, అలాగే గీతా మాధురి గారు, అలాగే ఉష గారు, సింహ గారు, ఇలా మొత్తం ధనుంజయ్ గారు, వీళ్ళందరూ కూడా అంటే సింగర్స్ అందరూ కూడా దానికి న్యాయం చేయటం వెరసి. ఫైనల్గా ఆ ఆడియో సూపర్ హిట్ అయిందని మాకు, అంటే మాకున్నటువంటి వర్గాల ద్వారా మాకు తెలియటంతో చాలా ఆనందపడుతూ ఈరోజు యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిక్చర్ పట్టణం అతి త్వరలో విడుదల తెర ముందుకి వచ్చుతున్నది, కావున ప్రజలందరూ మరీ మరి చూసి ఆనందించుకోవాలని కోరుతున్నాను. విత్ ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన కోరుతున్నాను. నేను ఎంవి సతీష్ కుమార్ అని, ఈ మిక్చర్ పట్టణ సినిమాకి డైరెక్టర్ని. ముందుగా మా గోదావరి సినిటోని మా ముగ్గురు ప్రొడ్యూసర్లకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ మొదటి ప్రయత్నంలో వాళ్ళ బ్యానర్లో మొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా అదృష్టవంతున్నాను. అయితే ఈ సినిమా గురించి, మిక్చర్ పట్టణం గురించి ఆల్రెడీ మన ఆడియో బాగా రెస్పాండ్ వస్తుందని చెప్పి పబ్లిక్లో మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి, బయట నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దానికి మెయిన్ అసెట్ మా మాధవపేద సురేష్ గారండి. పెద్ద ఒక సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో నేను వర్క్ చేయడం, ఈ సినిమాకి మంచి పాటలు రావడం మా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అండి. ఈ అన్నింటిలో కూడా ఈ మా ఆడియోలో సింగర్ సుచిత్ర గారు పాడిన పాట మాత్రం, హలో బేబీ అనే పాటకి మంచి రెస్పాన్స్ వస్తుందండి. వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ, అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుందండి. అలాగే దానికి తోడు శ్వేతాబాసు గారి పెర్ఫార్మెన్స్, శ్వేతాబాసుకి రీఎంట్రీ సినిమా అవడం వల్ల, సింగర్ సుచిత్ర గారు పాడడం వల్ల మంచి హాట్ టాపిక్గా మారిందండి. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా మా దానికి అలా రీజన్కి రావడానికి కారణం మా మాధవపేద సురేష్ గారు. మంచి మ్యూజిక్ ఈ సినిమా ప్లస్ అవుతుంది. అంటే మంచి పాటలు ఉన్నప్పుడు ప్రతి సినిమా హిట్ అవుతుందని మనం విన్నామండి, కానీ ఈ సందర్భంలో మంచి పాటలు ఉన్న సినిమా ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది అలాగే మేము నమ్ముతున్నామండి. నెక్స్ట్ ఫస్ట్ కాపీ ఆల్రెడీ వచ్చిందని ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్లీ నేను సతీష్ సార్కి అండ్ మై ప్రొడ్యూసర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఇది నాకు ఒక మంచి ఆఫర్, అసలు ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో భానుచంద్ర సార్ వాళ్ళ అబ్బాయి జయంత్ అండ్ మీ ఆర్ ప్లేయింగ్ ద లీడ్స్ అండ్ శ్వేతాబాసు ప్రసాద్ మ్యామ్ కూడా ఒక లీడ్ చేశారు. అండ్ భానుచంద్ర సార్ కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు అండ్ చాలా చాలా బాగుంటాయి రోల్స్ అయితే. అండ్ డైలాగ్స్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా చేశారు. ఇది ఎన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్నో వెరైటీ ఆఫ్ స్టోరీస్ అన్నీ కలిసి ఉన్న ఒక సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాలి. అండ్ సో ఇంత మంచి మూవీకి చాలా మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్ని ఇచ్చారు మాధవపేద సురేష్ సార్. రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు, ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్, ఇంతమందితో నేను వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో ఆడియన్స్ కొత్త మూవీ వస్తుంది అంటే కొత్తదనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది మా మూవీలో పక్కాగా ఉంటుంది. అండ్ ఒక 2.5 hours మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా మూవీని. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. మీరు ఒక కాసేపు ఒక మంచి మూవీ చూసామని మాత్రం మీరు అనుకుంటారు పక్కగా. అండ్ మీడియా, ఆడియన్స్, మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయని, ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ గోదావరి సినీటోన్ ఇంకా ఇలానే ఎన్నో ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్ళాలని అండ్ తెలుగమ్మల్ని కూడా ఇంకా ఎంతోమంది ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రిలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిల్మ్ స్టూడియో స్థాపించబడిందండి. నార్త్ ఇండియాలో కలకటాలో, సౌత్ ఇండియాలో రాజమండ్రిలో. దాని పేరు దుర్గా సినీటోన్. నిడమృతి సూరయ్య గారు అనే ఆయన 1936లోనే రాజమండ్రిలో ఫిల్మ్ స్టూడియో కట్టారు. అద్భుతమైన కళాఖండాలు నిర్మించారు ఆ రోజుల్లోనే.
దానికి గుర్తుగా ఆ సినీటోన్ మేము పేరు తీసుకుని గోదావరి నుంచి గోదావరి తీసుకుని మా ఏరియాను సస్యశ్యామలం చేసిన గోదావరి తల్లిని మర్చిపోకుండా గోదావరి సినీటోన్ అనే బ్యానర్ మేము స్థాపించామండి. బేసిక్గా నేను వైద్యుడిని అయినప్పటికీ ఒక 40 ఏళ్ళ నుంచి కృష్ణ భగవాన్ మేమంతా ఫ్రెండ్స్ అండి. బాలు గారు మేమంతా మద్రాసులోను కాకినాడలోను మైమ్స్ చేయడం నాటకాలు వేయడం మాకు బాగా అలవాటు. ఎప్పటి నుంచో 40 ఏళ్ళుగా నేను సినీ ఇండస్ట్రీని నేను మిస్ అవుతున్నానండి. అంటే చెప్పడం కదా కానీ యాక్టర్ అవ్వబోయే డాక్టర్ అయిన మనిషిని నేను. సరదాగా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. నా ఇంట్రడక్షన్ పిక్చర్ అయితే మన ఒక మనసు, దాంట్లో పొలిటీషియన్ క్యారెక్టర్ వేశానండి రావు రమేష్ గారితో. ఈ సినిమా నుంచి కొంచెం ఎక్కువ టైము ప్రాక్టీస్కు తగ్గించుకొని ఎక్కువ టైం సినిమాల్లో చేయాలని నా కోరిక. ప్రేక్షకులు మీరు అందరూ అభిమానించడం దీవిస్తే మరిన్ని కామెడీ క్యారెక్టర్ చేయాలని నా కోరిక అండి. ఈ ముసలివాడిని ఎవరో కొత్తగా తీసుకోరు కదండి సినిమాల్లోకి, అందుకే నేను ప్రొడక్షన్ మొదలుపెట్టాను అనమాట. దానికి సహకరించిన లంకలపల్లి శ్రీనివాస్ గారు, మన కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్ గారు. రాజమండ్రిలో మాకున్న రిసోర్సెస్ అన్నీ ఉపయోగించామండి. మా ఇళ్ల కాడించి, మా ఫ్రెండ్స్ హౌస్లు కాడించి, మా కజిన్స్ హోటల్ కాడించి, మాకున్న 15 హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ కాడించి, మాకున్న 20 సైకిళ్ళు కాడించి, ఎవ్రీథింగ్ మాకున్న A to Z అన్నీ ఉపయోగించి సగటు ప్రేక్షకునికి సినిమా నచ్చేలాగా ఎంతో ప్రయత్నం చేశామండి. దానికి మా మాధవపతి సురేష్ గారు, బాలు గారు ఎంతో సహకరించారు. పైనుంచి బాపు రమణ గారు మమ్మల్ని దీవిస్తారని 100కి 100% నమ్ముతున్నాం మేము. బాపు గారికి ఏకాల శిష్యులు మేము రాజమండ్రిలో. తర్వాత ఈ సినిమాని మేము సగర్వంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ చిత్రాన్ని బాపు రమణ గారికి సవినయంగా అంకితీస్తున్నామండి. సినిమాల్లో పాటలు రాయడం మానేసి ప్రవచనాలకే ఎక్కువ టైం కేటాయిస్తున్న బ్రహ్మశ్రీ సామయోదం షణ్ముఖ శర్మ గారు మాకు పాట రాసిచ్చారండి, అది మా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికి నచ్చి, మీ అందరు ప్రమోట్ చేసి, అందరికీ ఈ సినిమా నచ్చితే మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే కోరిక మాకు. బాపు గారు దీవెనలతో ముగ్గురు నిర్మాతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, అంటే వీరణ చౌదరి గారు, లక్ష్మీప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళు ఒక సినిమా అనుకున్నప్పుడు ముందు డైరెక్టర్ని సంప్రదించి తర్వాత నన్ను ఫోన్ చేసి పిలిపించారు. ఎవరు డైరెక్టర్ అంటే ఇలాగ సతీష్. సతీష్ ఇంతకుముందు ఒక షార్ట్ ఫిలిమ్స్ వచ్చిన చేసినా కూడా ఫుల్ లెంగ్త్ సినిమా ఇదే ఫస్ట్ సినిమా. నేనేంటంటే మీకు తెలుసు, అప్పుడో ఎప్పుడో ఒకప్పుడు సినిమాలు చేస్తుంటాను కానీ సినిమా, టీవీ, ఇటు ఆల్ ఇండియా రేడియో అన్నిట్లో పాలు పంచుకునే మ్యూజిరేట్ నేను. బాపు గారు ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా కావాల్సిన మిత్రులు కంటే వీరణ చౌదరి గారు. రాజమండ్రి ఎప్పుడు వాళ్ళు వెళ్ళినా ఆయన కలవకుండా ఉండరు. సో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఉండటం అనేది ముఖ్యం. ముగ్గురు నిర్మాతల్లో వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి, వాళ్ళ ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఏది చెప్తే మిగతా ఇద్దరు మాట్లాడరు, అది వాళ్ళ అండర్స్టాండింగ్. అది ఈ మంచి చిత్రాలను నిర్మిద్దాం, ఒక నాగిరెడ్డి గారు చక్రపాణి గారు లాగా, ఒక ఏడుది నాగేశ్వరరావు గారు లాగా, ఒక అచ్చిరెడ్డి గారు ఎస్వే కృష్ణారెడ్డి గారి లాగా. కలకాలం గోదావరి ఉన్నంతకాలం మన సినిమాలు చేయాలి అనే తపనతో సినిమాలు తీస్తున్నారు. కానీ దీని మీద కోట్ల కోట్లు మనం సంపాదించేసుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా తీద్దాం అనే దృష్టిలో మాత్రం వాళ్ళు రానేలేదు. అంతవరకు ఐఎమ్ వెరీ మచ్ షూర్. అలాగే సతీష్ కూడా మొట్టమొదటి సినిమా మిక్చర్ పోట్లం జలంగా ఏంటంటే ఎప్పుడు ఈ రోజుల్లో ఎవరు వచ్చినా కూడా వస్తే జంజాల్లాగా రావాలి, లేకపోతే విశ్వనాథ్ గారు బాపు గారిలా రావాలి, లేదంటే ఒక కమర్షియల్ మూవీగా రావాలి. ఇది అన్ని షేడ్స్ ఉన్న పిక్చర్. మిక్చర్ పొట్లం పేరు పెట్టడానికి కారణం అదే. మిక్చర్ పొట్లం షడ్రుసులు ఉంటాయి. సో మా పాటలు కూడా షడ్రుసులు ఉంటాయి, 6 రకాల పాటలు ఉంటాయి. సో దానికి సతీష్ ఎంచుకున్న కథ చాలా ప్రమాణంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా జంజాల్లాగా ఉండొచ్చు, సెకండ్ హాఫ్ ఒక కోటి రామకృష్ణ గారు, ఒక రాఘవేంద్రరావు ఆ టైప్లో ఉంటుంది. సో రకరకాలుగా మలుపులు తిరిగే కథ ఎంచుకున్నాడు తను. తనకు ఒక మంచి యూనిట్ పెట్టుకున్నాడు కళ్యాణ్ సమి అన్న ఆయన. దీనికి కెమెరా అద్భుతంగా చిత్రీకరించారు. తర్వాత ఏమో మాటలు చిరంజీవి గారు,
చిరంజీవి గారు చాలా బాగా రాశారు. తర్వాత ఎడిటర్ వర్మ గారు, మంచి ఎడిటర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఒక సినిమా మీకు తెలుసు, 24 క్రాఫ్ట్స్లో చాలా ఇంపార్టెంట్ వర్మ గారు. అలాగే సంగీతం బాగా వచ్చిందండి అనే కారణం అది నేను ఒక్కడనే కాదు, సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. వినల్ గంటి గారు 2 పాటలు అద్భుతంగా రాశారు, బృందావనం, శ్రీకృష్ణార్థన విజయం, మాతో పెట్టుకోకు, ఇలా ఎన్నో సినిమాలకు నాకు మంచి మంచి సాంగ్స్ ఇచ్చాడు ఆయన. మంచి మంచి సాంగ్స్ అంటే హిట్ సాంగ్స్ ఇచ్చారు. దీంట్లో కూడా 2 విభిన్నమైన పాటలు ఆయన రాశారు. ఆ ఒక పాట సునీత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారి గమ్మత్ ఏంటంటే, ఇటీవలే 2016 డిసెంబర్ 15కి గాయకుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంలో 3వ తరంలో ఆయన పాడాడు. 1వ తరంలో మాస్టర్ వేణుగారు, 2వ తరం వాళ్ళ అబ్బాయి భానుచందర్, వాళ్ళ అబ్బాయి జయంత్. సో జయంత్కి ఒక డ్యూయట్ పాడాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలో కొన్ని డిఫరెంట్ సాంగ్స్ పాడించింది బహుశా నేను ఒక్కడనే. భైరవ తీపంలో శ్రీతుంబు నారదాదామృతం అవచ్చు, ఫుల్ లెంగ్త్గా ఆడగొంతులో పెట్టి మేడం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు పాడించిన ఒక ఎత్తు. అలాగే ఈ సినిమాల్లో ప్రయోగం ఏంటంటే 24 ఏళ్ళ కుర్ర హీరోకి బాలుగారు పాడటం ఏంటని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. కాదు, ఆయన ఎవరికైనా పాడగలడు. ఎన్టి రామారావు గారు పాడగలరు, మాడా వెంకటేశ్వర కూడా పాడగలడు. ఆయనకున్న అంటే ఆయనతో ఎందుకో సాన్నిహిత్యం ఉన్న నాకు తెలుసు కాబట్టి. అలాగే ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్లో మంచి సింగర్స్ మనకు ఉన్నారు, అవి మీ అందరూ తెలుసు. ఉషా, ఆమె ఎన్నో సినిమాల్లో ఆర్పి పట్నాయక్ సినిమాల్లో పాడింది. ఇటీవల ఆమె అమెరికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన తర్వాత ఫస్ట్ పాట పాడింది మాకే. దాంట్లో సింహ హరికుంట అనే కుర్రాన్ని దీంట్లో మేము పరిచయం చేసాం.